మంచిది. తడవ చేయక ఈ సమయాన్ని వాక్య పరిచర్యకు పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాం. ఈ సమయంలో దైవజనులు అభిషక్తులు పరిశుద్ధ రాజాయి గారు మన మధ్యలో ఉండడం, కూడి వచ్చిన మనందరికీ, స్థానిక సంఘానికి, మన గ్రామానికి, ప్రాంతానికి, మోబిదే మండలానికి కూడా ఎంతో ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని దైవజనులకు ఇస్తూ ఉన్నాను. దైవజనులు వాక్య పరిచర్య చేయబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామ మహిమార్థమై గట్టిగా చప్పట్లు కొట్టాలి. దైవజనులకి సమయం ఇస్తా ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి కలుగునుగా. హల్లెలూయా. ఆల్ ద గ్లోరీ టు గాడ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ఈ సమయంలో సాయంకాలపు శుభాకాంక్షలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీకు అందరికీ శుభాలు. హల్లెలూయా. ఆమేన్. బాగున్నారు అందరు? యేసుక్రీస్తు వారు పుట్టారు అన్నది మరి ఊరికనే ఎవరో అన్నారని మనం అనడం కాదు, అది చరిత్ర. యేసుక్రీస్తు వారు ప్రపంచ చరిత్రలో పుట్టారు రికార్డెడ్గా. స్తోత్రం. ఆమేన్. గ్రంథంలో లిఖించబడింది దానికన్నా ఎక్కువ, చరిత్ర కన్నా ఎక్కువ దేవుని యొక్క వాక్యంలో ఉంది. మాత్రమే కాదు, యేసయ్య జన్మను ఆధారం చేసుకుని కాలాన్ని విభజించారు లెక్క పెట్టడానికి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు కొంచెం పెద్దళ్ళు, లేకపోతే కొంచెం క్రొత్తగా వచ్చిన వాళ్ళు గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు వారు సర్వసృష్టికర్త అయిన దేవుడై ఉండి యుగాయుగములు పరలోకములో ఉండి సమస్తమును ఏలుచు దేవాతి దేవుడుగా పాప మానవాళి కొరకు, మన కొరకు 2000 సంవత్సరముల క్రితం భూలోకములోనికి నరునిగా దిగి వచ్చాడు. చరిత్ర చెప్పేటప్పుడు మీరు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బుద్ధుడు అని పేరు వినే ఉంటారు మీరు. బుద్ధుడు యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టడానికి ముందు 500 ఏండ్లు ముందు పుట్టాడు. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 500 ఏండ్లు తర్వాత మహమ్మద్ ప్రవక్త పుట్టాడు. అలా కంపేర్ చేసి చెప్పేటప్పుడు, పోల్చి చెప్పేటప్పుడు, అవునా అవునా వీళ్ళతో పాటేనా అని మీరు కంగారు పడచ్చు. ఇక్కడ సంగతి ఏంటంటే, యేసయ్య సర్వ సృష్టికి సృష్టికర్త అయి ఉండి మానవ పాప పరిహారార్థమై భూలోకంలోనికి దిగి వచ్చాడు నరునిగా. ఆయన లోకంలోనికి వచ్చాడు అంతే తప్ప దట్ ఈస్ నాట్ హిస్ బిగినింగ్. యేసుక్రీస్తు వారు భూలోకంలోనికి వచ్చింది ఆయన బిగినింగ్ కాదు. అల్ఫా ఒమేగా ఆయనే, ఆది అంతము ఆయనే. ఆయన లేకుండా ఏది కలుగలేదు. స్తోత్రం. ఆమేన్. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన దేవుడు. దేవుడు అంటే సృష్టికి కర్త, సమస్తమును సృజించినవాడు. చాలా పెద్ద పదం అది. సృజించడం మన వల్ల అయితే ఏమవుతుంది? పిడకలు చేయాలన్నా కానీ మనం ఎక్కడో పేడేసుకు రావాలి, అంతేనా? ఇంకేమన్నా ఉందా? వీ కెనాట్ క్రియేట్ అవుట్ ఆఫ్ నథింగ్ ఎనీథింగ్. ఆయన సర్వమును సృజించడం మామూలుగా కాదు, శూన్యములో నుండి సృజించాడు. స్తోత్రం. ఆయన కమ్మని పలుకగా అది కలిగింది. స్తోత్రం. ఏమన్నా అర్థమవుతుందమ్మా? గాడ్ క్రియేట్స్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. దేవుడు శూన్యములో నుండి సృష్టిని చేశాడు. అందుచేత ఆయనకి ఎవరిని పోల్చడానికి లేదు. అమ్మనో నాన్నో పాస్టర్ గారినో గొప్ప వ్యక్తులనో మంచోళ్ళనో చెడ్డోళ్ళనో దేవునికి పోల్చడానికి
లేదు. దేవుడు ఒక్కడే అని మనం గుర్తించాలి. స్తోత్రం. హల్లెలూయా. మరి అలాంటి మహాదేవుడు ఈ లోకంలోనికి రావడం అంటే మామూలు సంగతి కాదు. దైవజనులు డాక్టర్ ఎంఏ థామస్ అయ్య గారు ఈ ప్రాంతానికి కూడా వచ్చారు. అవునగడ్డ అనేక సార్లు వచ్చి ఉంటారు జేమ్స్ అయ్య గారి దగ్గరికి. మొవ్వు వచ్చారు 3 సార్లు. మేమంతా ఇమాన్యుయల్లో ట్రైనింగ్ అయ్యాం. మా మాస్టర్ గారు అమృతరాజు గారు మొవ్వు నుండి నా గ్రాడ్యుయేషన్కనే రాజస్థాన్ వచ్చారు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్, ఆ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ ఉన్న జనం అందరిని చూసి అసలు ఈ అయ్యగారు మొవ్వొస్తే మనం పామర దాకా కట్టాలి, ఏంటవి బ్యానర్లు అన్నారు అప్పుడే 25 ఏళ్ళనాడు. ఆయన అంత గొప్ప వ్యక్తి కదా, ఆయన మొవ్వ రావడం అంటే మనం ఘనంగా స్వాగతించాలని చెప్పారు. చూసారా, మరి ఈ తమసయ్య గారికి అంత ఘనత ఉంటే సృష్టికర్త అయిన దేవుడు దిగి రావడం అంటే మామూలు సంగత. హల్లెలూయా. సృష్టి అంతా ఎదురు చూచిందంట. మరియ గర్భములో ఏసయ్య ఉన్నప్పుడు సుమారు 10 నెలల కాలం సృష్టికర్త గర్భములో ఉంటే సృష్టి అంతా ఆయన కొరకే వేచి ఉండి ఉండవచ్చు. దేవదూతలు ఆయన జన్మ కొరకు ఎదురు చూస్తున్నారు. సృష్టి అంతా కూడా ఎంతో ఆశతో యేసు వైపు చూస్తూ ఉంది. ఏదైనా ఒక ప్రాంతంలో ఏ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఉంటే హడావుడి ఎలా ఉంటుంది? చాలా గొప్పగా ఉంటుంది. మరి యేసయ్య కన్యమరియ గర్భంలో ఉన్నప్పుడు మామూలు హడావుడు ఏంటి? సృష్టి అంతా ఆయన వైపే చూస్తూ ఉండి ఉండవచ్చు. రాళ్ళు ప్రభువును స్తుతిస్తున్నాయని, పక్షులు ప్రభువును ఆరాధిస్తున్నాయని, సమస్త సృష్టి దేవుని కొరకే సృజించబడిందని మనం గమనించగలుగుతున్నాం. ఈ అనంత విశ్వములో ఆ మహోన్నతుడైన దేవుడు మహాదేవుడై ఉండి మన కొరకు వచ్చాడు. ఇది మామూలు సంగతి. అందుకే ఆయన జన్మాన్ని మనం ధ్యానిస్తున్నాం. అందుకే ఆయన జన్మాన్ని మనం తరచి చూస్తున్నాం, పాడుతున్నాం. స్తోత్రం. హల్లెలూయ. అందాల తార అరుదించే నాకై అంటూ పాటలు పాడుతున్నాం. స్తోత్రం. లూకాసు వార్తలో ఆయన జన్మము లిఖించబడింది. ఆ జన్మం జరిగిన రాత్రి ఏం జరిగిందో మేము ఈ దినాల్లో ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ రాత్రి ఎక్కువ మంది కొత్త క్రౌడ్ ఉన్నారు కాబట్టి ప్రజలు, నేను ఒకసారి రివ్యూ అందజేస్తాను. మన బిడ్డలందరూ మరొకసారి వినే ప్రయత్నం చేయండి. 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొను చుండగా అని 8వ వచనములో రాయబడి. ఆ దేశములో కొందరు గొర్రెల ఎందరో ఉండుంటారు, కానీ కొందరికే అవకాశం దొరికింది. ఎందరో ఉండుంటారు కానీ పనిలో ఉన్నది కొందరే. స్తోత్రం. ఏమండి, ఈ ప్రాంతంలో కూడా ఎందరో ఉండుంటారు కానీ అవకాశం ఎవరికి దొరికింది? మనకు దొరికింది, మీకు దొరికింది, నాకు దొరికింది. స్తోత్రం. ఎంతోమంది ఉంటారు కానీ దేవుడు కొందరిని వాడుకుంటారు. ఇక్కడ వీరు వాడబడుతున్నారు. ఆ దేశంలో కొందరు, ఇజ్రాయెల్ దేశం అంటే గొర్రెలకు ప్రసిద్ధి. మనకు వ్యవసాయం ఎట్లాగా ఆధారితమైనదో ఇజ్రాయెల్ దేశం ఆ దినాల్లో ముఖ్యంగా లాంగ్ బ్యాక్ వారికి గొర్రెలే. గొర్రె బొచ్చుతో వారు ఉన్నిని తీసి కంబళ్ళు, రకరకాలైనటువంటి వస్త్రాలను తయారు చేసేవారు, పాలు కూడా తీసేవారట డైరీగా. మాత్రమే కాదు, గొర్రెలను ముఖ్యంగా దేనికి వాడతాం? మాంసానికి వాడతాం. కాబట్టి దీనికి గాను వారు గొర్రెలను మేపేవారు. యాకోబు
అసలు అబ్రహాము అంతా కోటీశ్వరుడు అని చెప్తారు. యాకోబు, ఇస్సాకులు, వాళ్ళ ఆస్తి ఏంటి ఆ దినాల్లో? మందలే. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గొర్రెలను మేపుచున్నారు, రాత్రి వేళ కాయుచున్నారు. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు ఈ దినాల్లో ధ్యానించే అన్నీ నేను రివ్యూ చేస్తాను. ఇటు చూడండి, రాత్రి వేళ కూడా ఏమవసరం? కాపుదల. నాన్నగారు ఒకసారి చెప్పారు, రాత్రి సంచరించు ఎట్లాగండి, అది తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను. నీవు ఆ మాట చదువుతారు ఎవరన్నా? 91వ కీర్తన అంట. అవసరమైన చదవండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను. ఎన్ని రాశాడు చూసారా? ఆ మాట చెప్తూ నాన్నగారు ఒకసారి చెప్పారు, రాత్రి వేళ కూడా ఆ వెన్నెల్లో, వెన్నెలు మనం చల్లగా ఉంటుంది, చల్లని వెన్నెల అని పాడతాం కదా, అందులో కూడా కొన్నిసార్లు దోషం ఉన్నందుచేత పెరాలసిస్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయని మరి ఆయన ఎక్కడ విన్నారో ఆ మాట చెప్పడం నేను విన్నాను. ప్రమాదం ఎక్కడ పొంచి ఉందో మనకు తెలియదు, అందుకని మనకు కాపుదల అవసరం. రాత్రి వేళ అందరూ పండుకున్న సమయంలో కూడా ఈ కాపర్లు ఏం చేస్తున్నారు? మందను మెలకువగా ఉండి కాస్తున్నారు. నీవు నిద్రించేటప్పుడు నీకు కాపుదలనిచ్చుచున్నటువంటి కాపరి, నీ కొరకు ప్రార్థించే దైవజనుడు, దైవజనురాలు, సంఘం ఒకటి ఉన్నదని నీవు గుర్తుంచుకోవాలి. ఎంత మంచి కాపర్లు వీరు! మేపడము మాత్రమే కాదు, కాయడం చాలా ప్రాముఖ్యమైన అంశం. వీళ్ళు రాత్రి వేళ కూడా పనిలో ఉన్నారు. స్తోత్రం. అందుచేత దేవదూతలు వారి దగ్గరకు వచ్చారు. అక్కడ యేసయ్య పుట్టాడేమో, అక్కడ యేసయ్య తొట్టెలో పరుండ పెట్టబడ్డాడేమో, ఆ వార్తను అందించడానికి ఎక్కడికి వచ్చారు? గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది కరుణాకర్ గారు? యేసయ్య పుట్టాడు అని సరిపెట్టుకోవడం కాదు, పుట్టాడన్న సంగతి ఇతరులకు తెలియజేయాలి. రక్షణ పొందాను అని సరిపెట్టుకోవడం కాదు, రక్షణ పొందిన సంగతి ఇతరులకు ప్రచురము చేయబడాలి. యేసుని గూర్చిన వార్త గ్రామ గ్రామాన అందాలి. స్తోత్రం. నేను అనుకోవడం ఈ గొర్రెల కాపర్ల దగ్గరకు ఎందుకు దేవదూతలు పంపబడ్డారంటే, ఒకటి మెలకువగా ఉన్నారు, రెండు కాయుచున్నారు, మూడవదిగా చెప్పగానే విలువైన గొర్రెలను కూడా అక్కడ పెట్టి ఆయన్ని చూడ్డానికి వెళ్ళారు. ఎంత గొప్ప సంగతి కదా! విన్నారు, విని అక్కడికి వెళ్ళారు. రాత్రి వేళ మందను కాచుకొను తమ మందను అన్న విషయాన్ని మనం ధ్యానించాం. ఎవరి మంద చెప్పండమ్మా? మీదా సంఘం అన్నాడు ఒక ఆయన. వాక్యంలో ఏం రాయబడిందో చూడండి, మాదే అన్నట్లుగా మనం పనిని చేయాలి. యు మస్ట్ ఓన్ ఇట్. యేసయ్యదే సంఘం అయినప్పటికీ ప్రభువు మనకు అప్పగించాడు. ఇక్కడ ఇంతమంది దైవజనులు ఉన్నారు, ఎవరు దోలే అన్నట్లుగా మనం కాయడానికి వీళ్ళు, నాదే ప్రభువు నాకు అప్పగించిన పని, వీళ్ళు నా బిడ్డలు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యంలో ఏమన్నాడంటే, కాపరి కాపరే జీతగాడు జీతగాడే. జీతగాడు ఏం చేస్తాడు? అది బాగా చెప్పావు. స్తోత్రం. జీతగాళ్ళు కాదు, మనకు కాపర్లు కావాలి. హల్లెలూయా. మీ కాపర్లను బట్టి ప్రభువును మీరు స్తుతించాలి. మీ కాపరిని మీరు తరచి తరచి చూడాలి.
గమనించాలి. కాయిచున్నారా లేదా, మేపుచున్నారా లేదా. స్తోత్రం, హల్లెలూయా. తమ మందను కాయుచుండగా అనలేదు, కాచుకొను. ఇంకా ఓనింగ్ అన్నమాట, ఇంకా జాగ్రత్తగా భద్రం చేసుకుంటున్నారట. కాచుకొను చుండగా ఎవరి దూత అంట? ప్రభువు దూత. అందరు చెప్పండి, దూతలు ఎవరి దూతలు? ప్రభువు దూత. దైవ జనులు. ఎంత బాగుంది గారు మాట, ఏ జనులు? దేవుని సేవకులు, దేవుని సంఘం, ఆయన మంద. ఎంత బాగుందో, ఆయనతో కలిపి మనము పిలువబడాలి, ఆయన నామమును బట్టి మనము పిలువబడాలి, ఆయన నామములో మనము పిలువబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య కొంతమంది తోకలు తగిలించుకుంటారా అన్నారంట, ఎవరో తెగ తగిలించుకుని తిరుగుతున్నారు, తిప్పుతున్నారు తోకను బాగా. చూడండి నా తోక ఎట్లా ఉందో అని తిప్పుతున్నారు. మీరేనా తిప్పేది, మేము తిప్పలేమని పాస్టర్లు కూడా తగిలించుకుంటున్నారు ఈ మధ్య. ఏమండి, ఆయన ఎవరు? కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తల్లో భారతదేశంలో అగ్రగణ్యుడు సుందర రామిరెడ్డి గారు. కమ్యూనిస్టు సిద్ధాంతం కొరకు దానిని తోక తీసి ప్రక్కన పెట్టి సుందరయ్య అని పేరు పెట్టుకున్నాడట. పార్లమెంటుకు సైకిల్ వేసుకుని వెళ్ళేవాడట ఆయన. లోకంలోనే అంత జ్ఞానంగా ప్రవర్తిస్తుంటే, దేవుని బిడ్డలంగా మనం అజ్ఞానంగా ప్రవర్తిస్తే ప్రయోజనం ఏమైనా ఉందా? మనము దేవుని నామమును బట్టి పిలువబడాలి, ప్రభువుతో కూడా మనము పిలువబడాలి, ప్రభువును బట్టి మనము గుర్తించబడాలి. స్తోత్రం, ప్రభువు దూత. ఎంత బాగుంటాయో అయ్య గారు అసలు బైబిల్ మాటలు, రుచి టేస్ట్ అన్నమాట. రొయ్యల కూర కంటే, గోంగూర చట్నీ కంటే, చెప్పరే తేనె కంటే, జుంటే తేనె దారల కంటే బాగుంటాయంట. అసలు బైబిల్ అండి ఎలా ఉంటుందంటే, తాటికాయ చీకుతుంటే కనుక చీకి చీకి ఇంకా బాగుంటుంది, అంతకన్నా బాగుంటుంది. స్తోత్రం. వారి యుద్ధకు వచ్చి ఎట్లాగంట, యుద్ధకు వచ్చి ఎంత దగ్గరకు వస్తే అంత గొప్పగా ప్రజలు వింటారు. మీరు కూడా దేవుని దూతలారా, దైవ జనాంగమా, మనం ఎక్కడి నుండో కేకలు పెట్టడం కాదు, దగ్గరకు వచ్చి మనము నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి, దగ్గరకు వెళ్ళి దేవుని సువార్తను అందించాలి. ఇంటింటా సువార్త, హల్లెలూయా. ఎవ్రీ హోమ్ క్రూసేడ్ అని ఒక పరిచర్య, వ్యక్తిగతమైన సువార్త. ఎవరో కానీ మాట్లాడుతున్నారు, ఈ మాట్లాడేవాళ్ళు తాగి కిక్కురుమనేవాళ్ళు అక్కడక్కడ ఎక్కడ ఎక్కడో చోట తగులుతూనే ఉన్నారు. వాళ్ళకు మీరే బలం, పక్కనున్నోళ్ళు దెయ్యాల్లాగా చూస్తారు కానీ వాడు చెవి మెలేదు. మాట్లాడుద్దండి, మాట్లాడతారా? నేను ఒక గొప్ప దైవజనుడు చనిపోతే మేము అక్కడికి వెళ్ళాం, అక్కడ కూడా వచ్చి ఆ పెట్టు చుట్టూ తెగ తిరుగుతున్నాడు, వాడికే ప్రేమ ఉన్నట్టు, మిగిలిన వాళ్ళందరికీ ఏమీ లేనట్టు పెద్ద ఇదిగా తిరిగి తిరిగి. ఒక ఆయన అన్నాడు, కొంచెం అట్లా ఆగరాదా అన్నాడు, అదిగో ఆగమంటావా అని రెచ్చిపోతున్నాడు. నడువు బయటికి నడువు అనేసరికి, ఇదిగో నన్ను తోసేస్తామంటున్నాడు. మళ్ళా దేవుని పనిని పాడు చేయడానికి ఎక్కడ బలహీనుడు దొరుకుతాడా అని అపవాది వెదుక్కుంటాడు, కాచుకుని కూర్చుంటాడు. యేసు రక్తమే జయం, హల్లెలూయా. దేవుని దూత అంట వారి యుద్ధకు, వారి దగ్గరకు వచ్చి నిలిచాడు. స్తోత్రం. మీరు ఒకటి దగ్గరకు వెళ్ళాలి, రెండవది నిలబడి దేవుని పనిని చేయాలి. నిలబడకుండా తత్రబత్ర చేసి కాసేపు వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనాలు ఉండవు. సంఘం కట్టబడాలంటే మీరు అక్కడ స్థానికంగా ఉండాలి, పరిచర్య జరగాలంటే మీరు అక్కడ నిలిచి ఘనమైన పనిని చెయ్యాలి. స్తోత్రం. నేను హైదరాబాద్లో ఉంటాను హో, అప్పుడప్పుడు వచ్చి కనబడతాను హో అంటే జరుగుతాయా పనులు? జరగ. వచ్చి నిలబడాలి,
నిలిచి పనిని చేయాలి, నిలిచి వర్తమానాన్ని అందించాలి. నిలిచి నిలకడగా నరపుత్రుడా నిలబట్టం కూడా ఎట్లా నిలబడాలంట చెప్పండమ్మా, మెలకలు తిరిగిపోకుండా చక్కగా నిలబడి దేవుని మాటలు అందిస్తున్న దేవదూత స్తోత్రం. యెషయా పుట్టాడు సత్రములో, స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఆ మాటను దేవదూతకు అప్పగించాడు తండ్రి అయిన దేవుడు. గాబ్రియేల్ ఆ వర్తమానాన్ని తీసుకుని ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చి నిలచెను, చదువు, నిలిస్తే చాలు ప్రభు తన కార్యాన్ని తాను జరిగిస్తాడు. నువ్వు నిలబడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు నిలబడు, దేవుడు ధనాన్ని పంపిస్తాడు. కొంతమందికి ఇదే బాధ, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటావు? అమెరికా నుండి కానీ ఏమైనా వచ్చినాయా? హైదరాబాద్ నుండి ఏమైనా దిగినాయా? పైనుండి కురుస్తున్నాయి అంటగా రకరకాలైన ఆలోచన. అవి ఎక్కడి నుండి వచ్చినాయో మీకు తెలియాలంటే మీరు కూడా పనిని చెయ్యాలి. పని చేస్తే ప్రభువు నీకు కూడా తెలియజేస్తాడు, పని చేస్తే ప్రభువు నీ అవసరతను కూడా తీర్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోతెంతో విస్తారమాయనే కోతకు పనివారు కొదువాయనే, కోతెంతో విస్తారమా ప్రభు యేసు నిధులన్ని నిలువాయనే, ప్రభు యేసు నిధులన్ని నిలువాయనే, ఇది కోతకు సమయం. పెంచమగ ఇది కోతకు సమయం, పాటలో కొన్ని మాటలు రాశాడు, అద్భుతమైన విషయాలు రాశాడు. ప్రభు యేసు నిధులన్నీ నిలిచిపోయి అక్కడ ఉన్నాయంట. ఎందుకొరకు? ఎవరైనా కోసేవారు వస్తారేమో, పనిని చేసేవారు వస్తారేమో అని వదలడానికి. స్తోత్రం, హల్లెలూయా. సంగమా, మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా, పాలొందుమా, యజమాని నిధులన్నీ నీవేగా నిలువైనగా ఇస్తాడుగా. స్తోత్రం, దేవదూత వచ్చి అట్లా నిలబడ్డాడంటే అంతే, ఏం పంపాడు? ధనము కంటే ఎక్కువైన మహిమను పంపించాడు. హల్లెలూయా. నువ్వు బయలుదేరితే నీతో పాటు దేవుడు తన మహిమను పంపుతాడు. స్తోత్రం, హల్లెలూయా. నీవు సువార్తతో బయలుదేరాలి. యేసును గూర్చిన వార్తను పట్టుకుని బయలుదేరాలి. స్తోత్రం, హల్లెలూయా. అంతేనా, లేకపోతే ఆ పాస్టర్ గారి సంగతి ఈ పాస్టర్ గారి సంగతి చెప్దామని? యేసును గూర్చిన వార్తను పట్టుకుని బయలుదేరితే దేవుడు తన మహిమను మన కొరకు పంపిస్తాడు. మహిమలో 4:9 పిలిపి, కాగా క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరము, ఏనా మహిమలో ఏముందంట? ప్రతి అవసరతను తీర్చే కృప ఉంది. ఎన్ని అవసరతలు అమ్మా? ప్రతి అవసరత. గరిగిపరు పాస్టర్ గారు, అబ్బాయి నువ్వు నిద్రపోతున్నావురా, ఇటు చూడాలి. కష్టం, మనకు కూడా నిద్ర వస్తుంది, నాకు అసలు ఇంకా ఎక్కువ వస్తుంది. అక్కడ నుండి ఇంకా వచ్చే అక్కడేమి టైమింగ్ కదా, వచ్చేస్తుంది. అయినా కానీ ఇక్కడ చూడండి, వినాలి. ఆయన మహిమ మనకు ఈ దినాల్లో సంఘాల్లో అవసరం. ఆమేన్. ఆయన మహిమ రావడం మాత్రమే కాదు, వల్కన్ రాజు గారు ఒక ప్రక్క కాదు, అయ్యగారు ఉన్నారా సర్దుకున్నారు, చుట్టూ చెప్పండి. మనం ఇక్కడ ఉన్నామంటే మొత్తం రౌండప్ అన్నమాట. ఏంటది? దేవుని యొక్క మిగిలిన వాళ్ళకి కూడా అసలు ఏమైంది ఇక్కడ? ఏదో మొత్తానికి ఏదో ఏదో అయింది, ఏదో అయింది.
అన్నట్లుగా దేవుడు తన మహిమను పంపిస్తాడు. సువార్తను ప్రకటించే వారితో కూడా దేవుడు తన మహిమను పంపుతాడు. హల్లెలూయ. ఆయన మహిమ వచ్చినప్పుడు ఏమవుతుంది? అబ్బో, చుట్టూ ప్రకాశమానమైనటువంటి కార్యం జరుగుతుంది. సువార్త కొరకు దేవదూతలు వచ్చినప్పుడు ఆయన ఏదో ఒక దేవదూతలనే పంపలా, ఎవరిని పంపాడు? వారితో కూడా దేవుని మహిమను పంపాడు. మిమ్మల్ని కూడా ఊరకనే పంపడు. ఈ రాత్రి మనం ఇక్కడికి వచ్చామంటే మనం ఊరకే రాలా. కొంతమందికి కారే కనపడుతుంది, కారే ఉంది అక్కడ పడేసి. రాజబాబు గారు చెప్పారు, ఈ కారుదేముంది, ఒకరోజు ఈ కారు ఉల్లిపాయలకు వెళ్ళిపోద్ది, నేను పరలోకం వెళ్ళిపోతానన్నారు. హల్లెలూయ. అది నిజంగానే ఉల్లిపాయలకు వెళ్ళిపోయింది. అయ్యగారు నిజంగానే పరలోకానికి వెళ్ళిపోయాడు. చూడవలసింది మనం ఉల్లిపాయలకు వెళ్ళిపోయే కారును కాదు, దేవుని మహిమను చూడాలి. స్తోత్రం. హల్లెలూయ. దేవుడు తన దూతలతో పాటుగా ఏం పంపాడు? ఆయన మహిమ. ఎప్పుడైతే వచ్చిందో, దేవదూతలు రాగానే గొర్రెల కాపర్లు చుట్టూ మహిమా ప్రకాశం. స్తోత్రం. చెప్పండి, ఏంటది దేవుని మహిమ? దీని అర్థం ఏంటంటే వెలుగు అంటారా కరుణాకర్ గారు? లేకపోతే నేనేమనుకుంటున్నానంటే దేవుని మహిమ, మహిమలు అంటే కొంతమంది ఏంటంటే అది ఎట్లా చెప్పాలి, ఏదో ఇల్యూషన్ అనుకుంటారు. ఇల్యూషన్ కాదు అది. మహిమ అంటే ఇట్ ఈస్ అన్ఎక్స్ప్లెయినబుల్, ఆనందపూరితమైనటువంటి ఒక గొప్ప వాతావరణం. దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఒక గొప్ప ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. నాతో ఒక దేవుని సేవకుడు ఏం చెప్పారంటే, అయ్యా పిఎం సామ్యుల్ గారి దినాల్లో నేను వర్తమానాలు విన్నాను, ఆయన వర్తమానం మొదలుపెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు వర్తమానం జరిగే సమయానికల్లా వాతావరణం మారిపోయేదండి అని చెప్పారు. ఏదో ఉంది అందులో అర్థం, లేకపోతే ఎందుకు చెప్తాడు? అట్మాస్ఫియర్ మారిపోయేదంట, ఒక దైవికమైన వాతావరణం. దేవుని సన్నిధి, దేవుని ప్రభావం, దేవుని శక్తి కమ్ముకుంటున్నటువంటి సందర్భం దిగి వచ్చేదట. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ ఆసక్తితో దేవుని సన్నిధి కొరకు ఎదురు చూస్తూ ఉండేవారట. ఆమేన్. హల్లెలూయ. దేవుని మహిమ మనకెంతైనా అవసరం. దేవుని మహిమను మనము తీసుకొని బయలుదేరాలి ఈ దినాల్లో కూడా. ప్రభువా, నీ మహిమను మాతో కూడా పంపండి నాయనా. నీ సన్నిధి లేకుండా నేనేమి చెయ్యలేనయ్యా. మోషే ఏమంటాడు? నీవు రాకపోతే నేను అసలు వెళ్ళనయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏం చేయగలం మనం? మనం ఏం చేయగలం? మన వల్ల ఏమన్నా అవుతుందా? ఆయన లేకుండా మనం ఏమి చెయ్యలేము అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మహిమ చుట్టూ ప్రకాశించెను. వారికి ఏమేమైంది? అర్ధరాత్రి పనిలో ఉన్నప్పుడు ఒకేసారి మన అంత ప్రకాశమానమైన పరిస్థితులు జరుగుతుంటే దేవదూతలు దిగొస్తే భయం అయ్యదు, మనం మాత్రం భయపడం అయ్యదన్న. ఇప్పుడు అకస్మాత్తుగా దిగొస్తే చెప్పరేంటమ్మా, నిద్రపోతామా, పర్లేదులే అంటామా? మిక్కిలి భయపడ్డారంట, మామూలుగా కాదు. ఎట్లా? యేసుక్రీస్తు వారంటే ఎవరెవరు భయపడ్డారు కరుణాకర్ గారు? హేరోదు రాజు భయపడిపోయాడు, గొర్రెల కాపర్లు కూడా భయపడ్డారు. అయితే దేవదూత చెప్పాడు, మీరు భయపడనక్కరా. యెషయాను గురించి ఈ దినాల్లో ఎందుకో మన దేశంలో కూడా చాలామంది భయపడిపోతున్నారు. ఏమన్నా అయిపోద్దేమో, ఇక్కడికి కూడా వచ్చారా, నువ్వు కూడా పొందేశావా, అమ్మో అందరు వెళ్ళిపోతే ఎట్టగా అన్నాడంట ఒకడు మొగలో. ఇక నేనన్నా దిక్కుండా, లేకపోతే మీరు అందరు దిగెత్తే నేనన్నా పొడిగా, లేకపోతే ఎట్టగరా. సాతాను గారు అన్ని ముంచి వాళ్ళ పైకి లేపాడు. అందులో పేరు చెప్పాలి మా వాళ్ళకి తెలుసు. అట్లా వద్దు. దేవుని సన్నిధి అవకాశం వచ్చినప్పుడు నీవు ఎస్ అంటే ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇందులో భయపడవలసింది ఏమి? ఇది నీ మేలు కొరకే. భయపడాల్సింది ఏమైనా ఉందా చెప్పండి? ఇష్మాయిల గారు బాప్తిస్మాన్ని తీసుకెళ్ళి లోన ముంచి 150 లెక్కెడతామేమన్నా?
చెప్పండి, మరెందుకు భయపడాల్సిన పని ఉన్నా ఉందా? అస్సలు లేదు. స్తోత్రం. భయ పడకుడి. వాళ్ళేమో ఎట్లా పడుతున్నారంట, కొంచెం భయం కాదు. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, కప్పుకుని ఎవరైనా టపాకా వేశారనుకో, రెండో దానికి భయపడం కానీ మొదటి దానికి అనవా? అంటాం, సహజంగా అంటాం. కానీ ఆ అంటాం కాదు. వాళ్ళు ఎంత భయపడ్డారంట, మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయ, ఎంత బాగుందో ఆ పదం. స్తోత్రం. ఈ రాత్రి మేము కూడా ఇక్కడ ఎందుకు వచ్చామంటే, మీరు భయపడనక్కరా? లేదు, నరకానికి భయపడక్కర్లా, అపవాదికి భయపడక్కర్లా, ప్రభువు మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. స్తోత్రం. మరణానికి భయపడక్కర్లేదు, ఆయన మనల్ని మరణములో నుండి జీవములోనికి నడిపించే నజరేయుడు. దేవునికి స్తోత్రం. ఆయన మరణమును జయించిన మహోన్నతుడైన యేసు, అందుకనే ఆయన నామములో మనకు గొప్ప ధైర్యం. స్తోత్రం. ఏమన్నాడు? భయపడకుడి. మీకేమో మేము శుభవార్త తెస్తే మీరెందుకు భయపడిపోతారు అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏ వార్త తెచ్చాడు? అమ్మ మీకు వందనాలు చెప్తాను, బోరుగా కూర్చున్నారు, చెప్పండి. ఏ వార్త తెచ్చాడు? ఏ టైంలో తెచ్చారు కరుణాకర్ గారు? మేము 4:30 సువార్త కని పోయాం చాలా సంవత్సరాల క్రితం. మార్నింగ్ రోజు చేసాం సువార్త, ఇప్పుడు కూడా చేస్తే మంచిది. ఒకడు అప్పటికే మరి టీకి వెళ్తున్నాడో ముందుకెళ్తున్నాడో నాకు తెలీదు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అన్నాడు. ఏది మేము మాదంట నాన్ సెన్స్ అంట. ఏది? రండి రండి యేసుని యొద్దకు రమ్మను చున్నాడు. నేనే మార్గమునే సత్యమునే జీవము. నేనే మార్గమునే సత్యము. నేనే కాకింకెవ్వరు లేరని నే కాకింకెవ్వరు లేరు నుంచి చెప్పిన యేసుని యొద్దకు. ఇదంట నాన్ సెన్స్ అంట. నేను చాలాసార్లు చెప్పాను ఈ సాక్ష్యం. కరెక్ట్గా నెలలోపే నాకు అక్కడ తగిలాడు, బాగా ఫుల్గా తాగేసి పడిపోయాడు, కుక్కలేం మూతులు నవ్వుతున్నాయి. అదే సెన్స్ మీరు చెప్పండి. రక్షణ వార్త, సత్యస్సు వార్త, యేసును గుర్చిన వార్త, ప్రేమామయును గుర్చిన వార్త, యేసయ్య నీ కొరకే పుట్టాడన్న వార్త ఏ టైంలో వచ్చినా తీసుకో. హల్లెలూయా. ఎంత అర్జెన్సీ కాకపోతే ఆ రాత్రి వేళ పంపాడు అయ్యారు. చెప్పండి ఏమా, తెల్లారినాక పంపొచ్చుగా ఏమా? ఎప్పుడే కంగారు ఏమి వచ్చింది తెల్లారు ఎదురుగానే అని ఉంటాడా? అనలా, దేవదూతలను పంపేశాడు. నేను అనుకోవడం అయితే కరుణాకర్ గారు ఎట్లాగంటే అసలు యేసయ్య పుట్టగానే పంపేసి ఉంటాడు. హల్లెలూయ. నేను అర్థమవుతుందమ్మా, యేసయ్య పుట్టడం అంతే. ఒకసారి లేచి నిలబడి ఏమనుకోకుండా, మా పిల్ల, మా దగ్గర పెరిగిన పిల్లల్లో ఒక పిల్ల శ్రీ లత, శ్రీ లేఖ, ఇదిగో ఇక్కడ ఉంది. మా విశ్వాసుల పిల్లల్లోనే ఒక పిల్లాడు తిమోతి వివాహం చేసుకున్నాడు, పరిచర్యలో సహకరిస్తుంది. లేకరా చూడండి, పోయిన సంవత్సరం సభల్లో నిండు గర్భవతిగా వచ్చింది. నేనైతే ఒకరోజు ఏడ్చా, వాళ్ళ అమ్మోళ్ళు 10,000 ఇచ్చారంట జాగ్రత్తగా దాచుకోమ్మా హాస్పిటల్కి అని. ఆ 10,000 పెట్టి ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారు. చూసారా, అది పసిపిల్లడు ఎన్నిళ్ళరా? 2 సంవత్సరం కాదు ఈ పిల్లకి చెప్పు, అదిగో 2 నెల. 2 నెల పసిపిల్లని తీసుకుని ఇప్పుడు రోజు మీటింగ్కి వస్తున్నారు వాళ్ళు. స్తోత్రం. హల్లెలూయ. ఒక ఆవిడ ఎంత పెట్టింది 10 రూపాయి బిళ్ళంతా. ఏంటంటేనంట, ఏమి తగలకుండానంట. ఏమ్మా దావీది ఏమన్నా ఇక్కడ పుచ్చుకుని తిరుగుతున్నాడేంటి? కరెక్ట్గా ఇక్కడ ఓడిసేలా
ప్రభువు మనలను కాచేది కాపాడేది. కాచావు కాపాడావు నన్ను దాచావు దయచూపావు యెషయ్యా, నన్ను దాచావు దయచూపావు. అర్ధరాత్రి యెషయ్య పుట్టాడంతే వార్త వచ్చేసింది. స్తోత్రం. ఆ రాత్రి ఈ రాత్రి అని ఏమీ లేదు. సమయము అనక అసమయ మనక మనము దేవుని పనిని చేయబద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. అసలు ఇదంతా భలే ఉన్నాయి. ఆ దేవదూతలు ఇప్పుడేంటయ్యా తెల్లారెళ్తామన్నారా అలా అప్పుడే వచ్చేసారు. గొర్రెల కాపరులు ఇప్పుడేంటి బాబు తెల్లారెళ్తామన్నారా అలా అప్పుడే బయలుదేరారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అప్పుడు దేవదూత చెప్పాడు, భయపడకుడి, ఇదిగో ఇది వరకు ఎన్నిసార్లు చెప్పాను, ఇదిగో అంటే అర్థం ఏంటి? మా దగ్గర ఉందని. మన దగ్గర ఉండాలా వద్దా? ఇదిగో అంటారా అదిగో అంటారా? అదిగో అంటే అర్థం ఏంటి? మా దగ్గర లేదు అది కట్టెళ్ళమని. ఇదిగో అంటే అర్థం ఏంటి? వర్తమానం మన దగ్గర ఉండాలి, పాట మన దగ్గర ఉండాలి, ఆరాధన మన దగ్గర ఉండాలి, దేవుని పనిచర్యలో మనం ఇదిగో అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో అని రాశారు రాజుబాబు గారు. ఏటది? కలువరి సిలువ ప్రేమా మరపురాణి యేసు ప్రేమా దేవదోడు అంటున్నారు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. నేనేమి ఇట్లా అలవాటయ్యి కబుకుని కరుణాకర్ గారు అంట, మీరేమనుకోమాట, ఎవరైనా నాకు పిలుపంకులు అయినా సరే ఇదిగో అన్నారంటే ఏదో ఒకటి చూపించారేమో అని నా ఉద్దేశం ఉండే. చూపించకపోతే ఇదిగో అని ఎందుకంటారు? ఇదిగో అమ్మాయి అంటే కొంతమందికి అలవాటు, అది ఓత పదం. పోనీ దేవదూతల కోసం ఓత పదం వాడారంటారా? నేను అనుకోవడం చూపించే ఉంటారు ఇష్మాయిలయ్య, ఇదిగో అంటే ఏదో తెచ్చి ఉంటారు. స్తోత్రం. మహిమాయుక్తమైన పనిలో ప్రభు ఉండగా ఊరినే పంపుతాడు వాళ్ళని, విచిత్రమైన రీతిలో వారిని పంపింటాడు. స్తోత్రం. ప్రభు మనతో కూడా అద్భుతాలను పంపిస్తాడు, ఆశ్చర్యకార్యాలను పంపిస్తాడు, మహోన్నతమైన మహిమను పంపిస్తాడు. ఇదిగో ఆమేన్. హల్లెలూయా. మీటింగ్ పెడతామంటే చాలు. పెడతారా? ఎక్కడ తెచ్చి పెడతాం? పెట్టండి అనేవాళ్ళు లేరా అయ్యగారు? అసలు ఎట్లా పెడతారో చూద్దాం అనేవాళ్ళు కొంతమంది. ఏం చూస్తావు నువ్వు? మా కరుణాకర్ గారు ఇక్కడ ఉన్నాడు, ఒక ఆయన, ఇక పెళ్లి చేయిరా, ఇక పెళ్లి చేయిరా అని. ఓ గోవాల, మేము కొంచెం లేట్ అయ్యేసరికి ఇంకో స్టెప్ ముందుకేసేసి ఇంకా కొంచెం అనరాని మాట కూడా వాడాడు నా దగ్గర. ఒకటి అయిపోయింది, రెండు అయిపోయింది, మూడో పాప పుట్టింది. మూడవ పాప ఏమంటారండి, అన్న ప్రాస కార్యక్రమంలో నేను గట్టిగానే చెప్పా, ఇదిగో ఒక ఆయనకు డౌట్ వచ్చింది ఆ మధ్యకాలంలో కరుణాకర్ గారి విషయం. ఇదిగో రండి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. దేవునికి స్తోత్రం. మన ప్రభు తన కృపను చూపించే దేవుడయ్యా. నిన్ను విడువను, ఎన్నడును తన మహిమను మనతో పంపిస్తాడండి. ఇదిగో అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు అంటాడు ఒకసారి అయ్యా. కన్నులెత్తి చూచినప్పుడు అంటాడు, వెనుక తట్టున అంటాడు. అంతకు ముందు కూడా అబ్రహాము కన్నులు మూడు దినములంతా ప్రయాణం చేసి అబ్రహాము కన్నులెత్తి అంటాడు. ఆ మాట చదువుతారు ఎవరైనా 22వ అధ్యాయంలో? కన్నులెత్తి చూచి అన్న పదం ఒకసారి చదవండి. ఆ స్థలాన్ని చూసి అనిపించింది. అబ్రహాము కన్నులెత్తి చూచాడు అంటే వల్కన్ రాజయ్య గారు ప్రభు చూపించాడనే దాని అర్థం అన్నాడుగా.
నేను నీకు చూపించబోయే పర్వతములలో ఒకదాని మీద అన్నాడు గారు ముందే అన్నాడు కాబట్టి చూచాడు. చూచాడంటే ఆయన చూపించే ఉంటాడు అదుగదుగదుగదుగదుగదుగదు అది అని స్తోత్ర వదిలేశాడా. వాళ్ళు అనుకుంటున్నారు ముసలివాడు ఏం చేస్తాడు ఈ పిల్లని ఒక్కడిని వేసుకుని వెళ్తున్నాడు అనుకున్నా. ఒక్కడే కాదు ఆయనతో కూడా ఎవరున్నారు చెప్పండి. ఆయన ఉన్నాడు, చూపించేవాడు ఉన్నాడు, నడిపించేవాడు ఉన్నాడు, బ్రతికించేవాడు ఉన్నాడు, వెనుదిరిగి తీసుకొచ్చేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. గొర్రె పిల్లను గొర్రె పొట్టేళ్లను తోలుకొచ్చేవాడు ఉన్నాడు, గొర్రెను అప్పగించేవాడు. అసలు అందుకే యాకోబు అబ్రహాం అన్నాడు ఆయనే చూచుకొనును అన్నాడు. చూచుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యాహ్నం మా మామగారు మొవలో చనిపోతే వాళ్ళు మరి ఎందుకో కానీ పట్టుబట్టి కొంచెం కుటుంబంలో ప్రభువు నమ్మిన వారు ఉన్నారు, కాదు హైందవ సాంప్రదాయం ప్రకారం చేయాల్సిందేనని ఒక ఆయన పట్టుబట్టాడు కూడా చేశారు. ఆ సాంప్రదాయం చేశారు, మొత్తానికి పాతి పెట్టారు, పసుపు కుంకం అన్నేత. ఆ గొయ్యి దోవిలోడు అంటాడు బాగా పురుగుగా తాగి అయ్యారు సిలువేయమంటారా. అప్పటికే పరిస్థితి వేడిగా ఉంది అక్కడ. నేను అన్నాను నువ్వు అక్కడేసేదేమో కానీ సిలువ నిన్నేస్తారు, నువ్వు కొంచెం తగ్గరా బాబు, యేసు రక్తమే. కుంకుమతో సిలువేస్తాడు. దేవుని సన్నిధిలో మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. చూచుకునేవాడు ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవదూత వచ్చాడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. రెండు ఉన్నాయి అక్కడ అలంకారప్రాయంగా. దాన్ని ఏమంటారు గారు, ఎక్స్టెన్సివ్ కదా, ఏదో అంటారు తెలుగులో, అతిశయోక్తి అలంకారం. అది ఒకటేమో ప్రజలు అందరికీ, రెండవదేమో మహా. చెప్పండి, పలావ్ అయిపోవచ్చింది అనుకో, ఏం చేస్తాం అయ్యగారు? అది కొంచెం కొంచెం సర్దరా బాబు అంటాం ఇక్కడ. అట్లా కాదు, ఒకటి నెంబర్ వన్ అందరికీ, నెంబర్ టూ మహా. ఆయన పంచడం మొదలు పెడితే మామూలుగా ఉంటుందా? స్తోత్రం. ఆయన సృష్టికి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు పంచుతుంటే అందరూ సమృద్ధిగా తినగా 12 గంపలు మిగిలిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం. మనిషికి ఒక గంప మీదకి మిగిలింది అయ్యగారు. ఏది? శిష్యులకు. 2 మోస్తానంటే 24 కూడా చెయ్యగలడు. స్తోత్రం. సమృద్ధి జీవం ఉన్నది ప్రభువులో. దేవదూత చెప్పాడు, ఇదిగో ప్రజలందరికి. ఎంతమందికి? ఈ రాత్రి కూడా ప్రభు అందరిని దీవించి పంపిస్తాడు. ఒక్కరిద్దరిని కాదు, ఒక సంఘాన్నో రెండు సంఘాల్లో కాదు. మేమేదన్నా చేస్తే ఒకరికో ఇద్దరికో చేయగలం, కానీ ఆయన చేస్తే అందరిని పేరు వరుసన దీవించి పంపిస్తాడు. నువ్వు మూత పెట్టి కూర్చుంటే మేమేమి చేయలేము. కానీ ఫిలిప్ చెప్పారు, ఇదిగో ఒక సీసాకాయకి మూత పెట్టి లోతైన పసిఫిక్ సముద్రంలో 36 ఏళ్ళు పడేస్తే ఒక చుక్కన్న లోపలికి వెళ్తుందా? ఎందుకని? మూత పెట్టి మూతి మూసేశారు కాబట్టి. మన పరిస్థితి కూడా అంతే. నీ నోరు బాగుగా తెరుము, నేను దానిని నింపెదను అన్నాడు ప్రభు. నువ్వు రెడీగా ఉండి రాత్రి ప్రభువు నిన్ను నింపేస్తాడు. తన కృపలతో నింపుతాడు, ఆశీర్వాదముతో నింపుతాడు, ఆరోగ్యంతో నింపుతాడు, దేవుని సన్నిధితో నింపుతాడు. ఎంతమందికి ఇవ్వడానికి వచ్చామని చెప్తున్నాడు దేవదూత? మీకే కాదు, ఉంటున్న వారందరికీ, ప్రపంచం అంతటికి శుభవార్తను తెచ్చాం. గొప్ప సంగతి ఏంటంటే ఎర్లీగా మీకు అందింది ఇది అని చెప్పాడు. స్తోత్ర. ప్రజలందరికీ కలగబోవు, ఇది పట్టాలి ఈ రాత్రి మీరు. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం చెప్పట్లేదు మీరు? సంతోషమే సమా సంతోషమే సమాధానమే చెప్పనా.
చెప్పరేంటి చెప్ప పట్ట జాలనన్ని విస్తారమైన దీవెనలు ప్రభువు నీకు ఇస్తాడు, మిగిలిపోతాయి అంతే. దీంతో వచ్చింది కొన్నిసార్లు మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, అన్న నేను ట్రై చేశాను కానీ ఒక బ్యాగ్ కూడా అవ్వలేదు అన్నాడు. మనకు ఒకటి కాదు, నేనే ఆరు తెచ్చాను, ఇంకొక ఆరేమో అక్కడ ఉండిపోయింది, వచ్చేవాళ్ళకి అప్పు చెప్పొచ్చా. ఏయో పిల్లలకి ఇచ్చినవి అవని ఇవని ఇవని ఏవేవో. ప్రభువు మనకు ఒకటి రెండు కాదు, చెప్పండి. పట్ట పట్టట్లేదు బాబు అనేటంతగా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తా. స్తోత్రం ఎంతంట మహా అని అన్నారు. మీరు మహాసభలు కట్టాలి, పెట్టాలి మహాది. వాళ్ళు వచ్చారు సన్బల్లటయ్య గారు, పోబియా సన్మల్లట్టు. వీళ్ళు ఎందుకుంటారు ఊరికినే, అరే అక్కడ కడుతున్నారంట మందిరం, అసలు వచ్చి చూసేద్దాం అన్నాడు. ఏదో ఒకటి పెడదాం కిర్రు అని చుట్టకొచ్చారు. ఆ మందిరం చూసే వాళ్ళకి వీళ్ళకి ఈ రోజునాలు పట్టుకున్నాం. వచ్చేం చెప్పారు తెలుసా, అయ్యా అక్కడ మహాదేవుని మందిరము కట్టబడుతుంది, ఆ పని ఎట్లా జరుగుతుందన్నారు, త్వరితముగా జరిగిపోతుందని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు మహాసభలు పెట్టాలి. ఆమేనా? మహా దేవుని పనిలో గొప్ప పనిని మనం చెయ్యాలి. ఆశించండి ఈ రాత్రి. ఫిలిప్ చెప్తారు ఎంత బంగారం అది, 37,50,000 మించిన కేజీలు అంట, 37 లక్షల. అదే ఊరండి దుబాయ్, ఖత్తర్లో దిగా నేను. 4 గంటల టైం ఉంది కదా అని ఊరికి నా అసలు ఎయిర్పోర్ట్ చూస్తుంటే బంగారం సుద్దలు సుద్దలు పెట్టారు, కేజీ పెట్టారు అక్కడ కేజీలు, విపరీతమైన బంగారం. మరి ఆ దినాల్లో 37 లక్షల కేజీలు అంటే మామూలు సంగతి అయ్యారు అసలు ఎక్కడ. స్తోత్రం. దానికి పోటీ పడదాం అనుకుంటారు కొంతమంది, అవుద్దా? 3 కోట్ల కేజీల వెండిని వాడారంట. అబ్బో స్తోత్రం, హల్లెలూయా. దాన్ని ఏమనాలి కరుణాకర్ గారు, మహాదేవుని గొప్ప మందిరం. దేవునికి స్తోత్రం. మీరు కూడానమ్మా ఈ రాత్రి వచ్చిందేదో వచ్చారు, అమ్మగారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు, నేను కూడా ఒక ఘనమైన పనిని నీ కొరకు చేయాలయ్యా అనుకోండి. ఏ పని చేయాలి? కొంతమంది ఎంతసేపు ఎట్టగొట్ట ముగించేయరా, ఎక్కడ తెస్తావు ఎట్టగొట్ట ముగించేయమనే, ఏదో ఒకటి ముగించేయమనే. తూతూ మంత్రం, తుమ్మకాయ మంత్రం వేసేయి, ఎక్కడ తెచ్చి పెడతావు? ఆ సాంబార్ పోయి మళ్ళీ ములక్కాయలు ఎక్కువ రేటు అంటే వద్దులే, సొరకాయ ముక్కలతో సరిపెట్టు. 2 రకాలైన ప్రజలు ఘనమైన పనిని చేయాలనే ఆశ దేవుని. ఇప్పుడు దావీదులో ఎంత ఆశ లేకపోతే అంత బంగారాన్ని సమకూర్చాడు, ఎంత దేవుడంటే ప్రేమ లేకపోతే అంత వెండిని సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మహాకృపను మీరు పొందాలి, మహాసంతోషాన్ని పొందాలి. ఘనమైన కార్యాలు మనం ప్రభువు కొరకు తలపెట్టాలి, ఘనమైన కార్యాలు దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను అన్నాడు, లేదా వాళ్ళు చేస్తారన్నారు, నేనే చేయాలి. స్తోత్రం. ఈసారి నేను అమెరికాలో వర్తమానం ఏంటంటే ఇదే, నేనే చేయాలన్న పదం. ఇప్పుడు ఇద్దరు బాబు కొడుకులు ఇద్దరు ఎక్కుతున్నారు కొండ, ఎక్కుతున్నారా? కొడుకు అంటాడు నాన్నగారు అని పిలిచారు, నా తండ్రి అన్నాడు. అబ్బా, కొడుకు అన్నాడు ఏమి నా కుమారుడా అన్నాడు. దహన బలికి కట్టెలున్నాయి, నిప్పు కూడా ఉంది. దహన బలికి గొర్రెపిల్ల
ఏది అని అడిగాడు. ఎవరు చెప్పట్లేదు అమ్మగారు, ఇల్లు చెప్పండి ఏమున్నాయంట? చెప్పట్లేదు మీరు. కట్టెలున్నాయి, నిప్పు ఉంది. అసలదే అమెరికాలో కూడా అదే. ఏ చర్చి చూసినా కానీ ఒక్కొక్కడికి 10 కోట్లు 20 కోట్లు ఉన్న చర్చి, అందులోనేమో 10 మంది 20 మంది. ప్రాణం ఉన్నోడికేమో బట్టలు లేవు, బట్టలు ఉన్నోడికేమో ప్రాణం లేదని పెట్టాడు ఇస్మాయిల్ గారు మొన్న ఎవరు ఒక ఆయన ఫేస్బుక్లో. ఇదే పిల్లోడు చెత్త బుట్ట ఏరుకుంటా ఏరుకుంటా ఆ బట్టల షాపు దగ్గర ముందు బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి డేడు చూస్తున్నాడు. ఆడు ఎట్ట తీశాడు, టక్కన ఫోటో తీసి కింద క్యాప్షన్ పెట్టాడు, ప్రాణం ఉన్నోడికేమో బట్టలు లేవు, బట్టలు ఉన్నోడికేమో ప్రాణం లేదు. అట్లా ఉంది దినాల్లో. చాలా మందిరాలు ఉన్నాయి కానీ అందులోనేమో ప్రజలు లేరు, ప్రజలు ఉన్న చోటేమో మందిరాలు లేవు. ఈ పరిస్థితులు, బెంచీలు ఉన్నాయి, మైకులు ఉన్నాయి, అద్దాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు, ప్రజలు లేరు. ఇక్కడ కూడా ప్రజలు ఏరి పని ఎవరు చేయాలి? వాస్తవంగా ఈ ఇస్సాకు అడుగుతున్నా, డాడీ ఏదయ్యా, ఏంటది గొర్రె పిల్ల, అందరూ అడిగేది అదే ఇప్పుడు, ఏదయ్యా 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 కాదు, నీవే స్తోత్రం, నీవే పనిని చేయాలి, నీవే పాట పాడాలి, నీవే ప్రభు కొరకు ఇవ్వాలి స్తోత్రం. ఆ గొర్రె పిల్లను నేనే అనే అనుభవంలోనికి మనము రావాలి. దేవునికి స్తోత్రం. ఎవరో చేస్తారని నీవు ఇక్కడ కూర్చున్నావు, ఎవరో చేయరు చెప్పండి, మనమే చేయాలి, నేనే చేయాలి. దేవునికి స్తోత్రం. నేను మా పరిచర్యలో కూడా చూస్తున్నాను, అందరూ దొరలాగా తిరగాలని చూస్తున్నారు. అరే ఆ కాగితాలు ఏరు, ఏరు ఎవరు వేస్తారు చెప్పండి, మనమే. పొరపాటును మనం ఏరేమనుకో, మీరే వేస్తున్నారు ఏంటి గారు, నాలుగు నేను చూడు ఎట తిరుగుతున్నాను, నాలాగా మీరు కూడా తిరగండి, ఎవరో ఒకడు ఏరతారులే. ఎవరు ఏరరు, మనమే ఏరాలి, మనమే పనిని చెయ్యాలి స్తోత్రం. నేను మీకు తెలియజేయుచున్నాను స్తోత్రం. ప్రపంచానికి యేసును గురించి తెలియదు, ప్రపంచానికి రక్షణను గురించి తెలియదు, ప్రపంచానికి పరలోకమును గురించి తెలియదు, ప్రపంచానికి సువార్త తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి, తెలియజేయాలి. పరలోకం ఉందమ్మా, యేసయ్య ఉన్నాడమ్మా, నిత్య జీవమున్నదమ్మా, నరకమున్నది సిస్టరు అని మనము చెప్పాలి స్తోత్రం. ఆమేన్. చెప్తారా మీరు? ఏమా చెప్తే ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను మీకు ఒక్కడు అనేక మందికి సువార్త చెప్పొచ్చు. ఈ సంవత్సరం నుండి మేము ఒక సిస్టమ్ పెడదాం అనుకుంటున్నాం చర్చిల్లో, మీకు కూడా నచ్చితే మీరు కూడా పెట్టండి. ఫిలిప్ నిన్నమన్న కూడా చెప్పాడు దీన్ని కంపల్సరీ చేయాలి మనం అని. సంవత్సరానికి ఒక్క బిడ్డ విశ్వాసి సంవత్సరం మొత్తంలో ఒక్క వ్యక్తినన్న ప్రభువులోనికి నడిపించాలి అని అర్థమవుతుందా మీకు? ఒక్క వ్యక్తినన్న ప్రభువులోనికి నడిపిస్తేనే మనకు దండేస్తే దాని వలన ప్రయోజనం. లేకపోతే ఏముందో, ఊరికి దండలేయించుకోవడం తప్ప, శాలువాలు కప్పించుకోవడం తప్ప. సువార్తం గారు ప్రభునంద ప్రియులారు, సువార్తం గారు ఎంత మంచిదో వాడబడుతున్నారు. ఏంటి వాడబడింది, ఏంటమ్మా నువ్వు వాడబడిని చెప్పు, ఏది సువార్త? ఇది పేరుకు సువార్తమ్మ గారివే కానీ ఎంతమందికి సువార్త చెప్పావు? పేరుకు సారమ్మవే కానీ ఎంతమందికి దేవుని మాటలు చెప్పావు? పేరుకు పాస్టర్ పరిశుద్ధరాజే కానీ ఎంతమందిని ప్రభువులోనికి నడిపించి మనం బాప్తిస్మానికి సిద్ధపరిచాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క సహోదరండి విజయవాడలో అద్భుతంగా దేవుని పరిచర్యలు ఆమె ఇంటింటికి తిరిగి సువార్త చెప్తుంది, కొన్ని ఆత్మలను ప్రభువు దగ్గరికి నడిపిస్తుంది. అయ్యా ఈ వారంలో ఇద్దరు బాప్తిస్మానికి సిద్ధపడ్డారు, అయ్యా ఈ వారంలో ఒక సహోదరి దేవుని సన్నిధిలో ప్రభు సన్నిధిలో సమర్పించుకుంది, అయ్యా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది ఆమె ప్రభువుని గురించి. ఆమేన్, హల్లెలూయా. చెప్తారా ప్రభు పని చేస్తారా? రావడం మాత్రం ఊరూరు వచ్చేస్తున్నారు మా విశ్వాసులు దేవునికి స్తోత్రం. ఈ మాట అంటే రేపటి నుంచి రారేమో లేని పని పని. రావటం మంచిదే కానీ నూరు పుట్టులో ఏముండాలి, విత్తనాలు ఉండాలి. అయ్యా ఈ బిడ్డను నేను ప్రభువులోనికి తీసుకుని వచ్చా, ఈ బిడ్డను మందిరానికి
తెచ్చాను. ఈ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు ఈ బిడ్డ జీవితంలో దేవుడు ఘనమైన కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. అట్లా చేయబట్టేగా మనం అందరం ఇక్కడ ఉన్నాము. అలా చేయబట్టేగా యాకోబు గారు తల్లి గారు ప్రభువుని అంగీకరించారు. ఇదంత పనిని ప్రభువు జరిగిస్తున్నారు. ఎవరో సువార్త చెప్పబట్టేగా ఈ దినాన యాకోబు గారు ప్రభుతో కూడా మహిమలో ఆనందిస్తున్నారు. స్తోత్రం. ఆనందిస్తున్నారంటారా, ఏడుస్తూ కూర్చుంటారా? అయ్యగారు చెప్పండి. సంతోషంగా ఉన్నాడు. మరి ఇక్కడ అమ్మగారు ఏడితేట ఏడవడానికి వీలు లేదని చెప్పాను. దేవునికి స్తోత్రం. దుఃఖం ఉంటుంది, ఉండదా? మా నాన్నగారిని గురించి నాకు దుఃఖం ఉంది, మా అమ్మగారిని గురించి దుఃఖం ఉంది, మా అబ్బాయిని గురించి దుఃఖం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ప్రభువుతో కూడా మహిమలో ఉన్నారు. హల్లెలూయా. దుఃఖ వ్యాధులు అచ్చట లేవు. ఆకలి దప్పికలు అక్కడకు మనం జనాన్ని సిద్ధపరుస్తున్నాం. ఆమేన్. ఏంటో ఆటోలు ఎక్కి చూపోతున్నారయ్యా మా అయ్యగారని కొంతమంది ఎగతాళి. ఆటోలు ఎక్కి చూపో, ఎక్కి చూపో, ఒక దినాన ప్రభు మనల్ని మహిమ మేఘం ఎక్కిస్తాడు. స్తోత్రం. మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. మేఘం మీకు దండం పెడతాను. చెప్పండి చెప్పండి, యేసయ్య వస్తున్నాడా లేదా? ఈ వార్త మనం ఇతరులతో చెప్పాలి. ఆమేన్. నేను మీకు తెలియజేయుచున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. తడిగొడ్లో పేలా లేపమాకండి, క్లియర్గా సువార్తను చెప్పండి. ఏసయ్య రక్షకుడమ్మా, ఆయన నన్ను రక్షించాడు. ఏసయ్య విమోచకుడమ్మా, ఆయన నన్ను విమోచించాడు. ఆయన రక్త ప్రభావమును నేను స్వస్థతను పొందాను. దేవునికి స్తోత్రం. నీ సువార్తలో క్లారిటీ ఉండాలి. ఆమేన్. నీ సువార్తలో ఒక నిశ్చయత ఉండాలి. స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చావు అంటే అటు నుంచి వచ్చాలి అనమాకండి. ఎక్కడి నుంచి వచ్చామో చెప్పాలి. హల్లెలూయా. నేను నిన్న మొన్న ఒక చోట అడిగాను, అయ్యారు ఏ చర్చికి వెళ్తారన్న. ఆయన అప్పటికే చాలా బడాయి కబుర్లు చెప్తున్నాడు. నేను అన్నాను, ఏ చర్చికి వెళ్తారు బ్రదర్ అన్న? ఇదిగో మెల్లగా ఆవిడ అక్కడ తిరుగుతున్నాడు. నువ్వు చెప్పమ్మా అని. స్తోత్రం. అంటే నా పక్క ఆయన అంటున్నాడు, ఈ నాయక చూస్తున్నాడు. దాని అర్థం ఏంటి అయ్యగారు? వీళ్ళు స్థిరంగా ఒక చోటుకి వెళ్ళేవాళ్ళు కాదు. ఇవాళ ఇస్మాయిల్ గారు తగిలారనుకో, అక్కడికి వెళ్ళేది. రేపొద్దున పరిశుద్ధరాజు గారు కనపడ్డారనుకో, ఆ తర్వాత అక్కడికి పోయేది. ఇక ఎక్కడ బొగిడితే అక్కడ ఒక 1-2 ఏళ్ళు కొట్టేది. ఇక నీ అంత గొప్పవాడు లేడని మేమేమో చెప్పట్లేదు. మీరు వాళ్ళ బొగిడేది. వాళ్ళకేమి లేదు, స్థిరత్వం లేదు, ఒక నిశ్చయత. నిశ్చయత లేనప్పుడు నీవు దేవుని గురించి సరిగ్గా చెప్పలేవు. ఇంత క్లియర్ కట్గా దేవదూత సువార్తను చెప్పగలుగుతున్నాడంటే నేను అనుకుంటున్నాను దేవదూతలు ముందే యేసయ్య దగ్గరికి వెళ్ళి ఉంటారు, ఆయన్ని చూసి ఉంటారు, ఆయన్ని ఆరాధించి ఉంటారు, ఆయన గణపరిచి ఉంటారు, ఆయన్ను పూజించుకుని. చెప్పండమ్మా, ఇప్పుడు సువార్తను చెప్పడానికి బయలుదేరారు. సువార్తను చెప్పే మీరు మొట్టమొదటిగా మనము వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధించుకోవాలి. మనం వ్యక్తిగతంగా ప్రభువును స్తుతించాలి. మనం వ్యక్తిగతంగా భక్తిని చేయాలి. యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకొనుడి. దేవునికి స్తోత్రం. పొద్దునేది ఒక సైతాన్ కనపడింది ఫోన్లో. ఏముంది అసలు తీస్తే వచ్చేస్తాను ఈ సైతాన్ అంటుంది. నెలన్నరగా వాడుతున్నాను, నా జుట్టు చూడండి ఎంత బాగా పెరిగిందో అంటుంది. నెలన్నరగా పెరిగిపోద్దిగా. నేను అనుకున్నాను ఇది పెద్ద మాయ, ఎలాంటి మాయలో మా సిస్టర్స్ అందరూ అమాంతంగా పడిపోతారు. రక్తమే వీళ్ళంతా పోయి చీరలు చీరలు జాకెట్లు జాకెట్లు ఇచ్చి, అమ్మా నిన్ను బాగా చూస్తున్నారు కాబట్టి నువ్వు చెప్పవే అంటున్నారంట. వీళ్ళు కూడా వచ్చారు, పెట్టారు కావచ్చు. ఇదిగో నా జుట్టు చూడండి ఎంత బారు, అదేమి ఇంత పిల్లకెళ్ళే ఉంది. పోనే ఉన్నా చెప్పిన ఒక అట్లాంటి అబద్ధాలు మనం సువార్తలో చెప్పడానికి, యేసు రక్షకుడు అని చెప్పడానికి అబద్ధాలు చెప్పనక్కర లేదు. యేసు రక్షకుడు అని చెప్పడానికి మాయ మాటలు చెప్పనక్కర లేదు. యేసుతో ఉన్న అనుభవాలు చెప్తే చాలు.
ఆయనతో మనం గడిపిన అనుభవాలు, ఆయన నీతో మాట్లాడిన సందర్భాలు, ఆయన నిన్ను స్వస్థపరిచిన రీతిని ప్రభు సన్నిధిలో నీవు ప్రకటించు ప్రజలు వింటారు. స్తోత్రం. దావీదు పట్టణమందు నేడు అబ్బబ్బబ్బబ్బా, అసలు వాట్ ఏ క్లారిటీ పాస్టర్ గారు, అది నేడు పుట్టాడమ్మా, ఎప్పుడో పుట్టడం కాదు నేడు పుట్టాడు. యేసయ్య పుట్టిన రోజే వచ్చేసారు కరుణాకర్ గారు. స్తోత్రం. జ్ఞానులైతే రెండేళ్లకు వచ్చి ఉంటారు బహుశా. స్తోత్రం. గొర్రెల కాపర్లు ఎప్పుడు వచ్చారు, పుట్టడం అలసి వచ్చేసారు. స్తోత్రం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. గొర్రెల కాపర్ల కొరకు పుట్టాడా? అవును, అందరి కొరకు పుట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ పాటలు కూడా చాలా చదివాము కానీ టైం లేదనుకోండి, అయిపోయింది. ఎంత టైం అయింది? నేడు మీ కొరకు, మన కొరకు పుట్టారని ఎవరి గురించి అన్నా చెప్పారా? మా అబ్బాయి మీ కొరకే పుట్టాడమ్మా అని ఎవరన్నా అంటారా గారు? అన్నారు. కానీ యేసును గురించి పట్టారు అన్నారు, చెప్పారు. ఏమన్నారు? యేసయ్య పుట్టిందే. రూతు గ్రంథాన్ని ధ్యానించాము మధ్య. రూతు గ్రంథంలో ఆ బోయేజుకు రూతమ్మకు బిడ్డ పుట్టాడు, పేరు ఒబేదు. ఒబేదు పుట్టినప్పుడు ఆ సిస్టర్స్ అందరూ, మామూళ్ళందరూ చేరి, ఎన్నాళ్ళు నీకు బంధువులు లేరు 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 అని అందరు అనుకున్నారుగా, బంధువుడు లేడు అనే రోజు లేకుండా దేవుడు చేశాడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక అన్నారు. ఇంకేమన్నారు? నయోమి కొరకు కుమారుడు పుట్టేనని చెప్పి. అమ్మగారు ఇద్దరు చేరారు ఇక్కడ, మీ ఇద్దరికి వందనాలు పెద్దోళ్ళు. స్తోత్రం. మిమ్మల్ని ఎక్కడన్నా స్టేజ్ ఎక్కొద్దంటే నాకు చెప్పండి, నేను వస్తా. హల్లెలూయా. ఎందుకనంటే ఇది బోధిస్తున్నా ఈ దినాల్లో నేను, బైబిల్లో దేవుడు స్త్రీలను వాడుకున్న సందర్భం. దేవునికి స్తోత్రం. అమ్మగారులు ఇక్కడ ఒబేదుకు బోయేజు కుమారునికి పేరు ఎవరు పెట్టారు తెలుసా? స్త్రీలే పెట్టారు. స్త్రీలు పేరు పెట్టొచ్చా అని ఎక్కడన్నా అడిగారు అనుకోండి, వాక్యం చూపించండి. దేవునికి స్తోత్రం. సమూయేలుని అభిషక్తుడు అని చెప్పింది ఎవరో తెలుసా? స్త్రీనే. ఇక్కడ కలుగును గాక అంటారు, ఆ మాట చదవండి అయ్యగారు. ఎక్కడ గాక అనొచ్చా? రూతు గ్రంథంలో అయ్యగారు. ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, చూడండి. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా బంధువుడు లేకుండా చేయని యెహోవా, అంటే బంధువుడు ఉన్నట్లుగా చేసిన యెహోవా స్తుతి నొందును గాక. ఆయన నామం ఇశ్రాయేలీలలో ప్రకటింపబడును గాక అన్నప్పుడు పురుషులు మాత్రమే ఆమెన్ అనండి అని ఏమైనా ఉన్నట్టుదా గారు? స్త్రీలు మాత్రమే అనుంటుందా? ఏంటో మరి, స్త్రీలు స్త్రీలకే బోధించాలంట, అది ఎక్కడ మరి నాకు వచ్చిందో నాకు అది తెలియదు. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలంటే పాటలు కూడా పాడకూడదుగా, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలంటే సాక్ష్యం కూడా చెప్పకూడదుగా వాళ్లే నిజమైతే, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలంటే కొండల మీద మూతలు తీయకూడదుగా సౌండ్ రాట్లా. ఉన్నాయి పురుషులు చేయాలమ్మా సౌండ్, నువ్వేటరా తప్పుకో, బిర్యానీ మేము వండుతా ఉండాలిగా. ఎంత అక్రమమో కదా. గాక గాక అని ఎవరంటారా గారు మీరు చెప్పండి? సహజంగా మన 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 ఓళ్ళు సేవకులు ఓళ్ళు గాక అనే పదం ఎవరు వాడతారంటే అభిషక్తులు వాడతారు, అంతేనా కదా? జరుగును గాక. దేవునికి స్తోత్రం. అదే ఒబేదులో నుండి ప్రభు అని యేసుక్రీస్తు వారిని ప్రభు తెచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఆమేన్ అంటారా? హల్లెలూయ. అయినా అసలు లోకానికి రక్షకుణ్ణి అందించింది ఎవరు? స్త్రీనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు పాయింట్లో లేరు, అటు ఇటు పోతున్నారు, వచ్చేస్తున్నారు, ఇటురండి. ఎక్కడున్నా మనం? రక్షకుడు మీ కొరకు. అక్కడైతే ఒబేదు ఎవరి కొరకు పుట్టాడు? అమ్మగారు చూసారా, అసలు పుట్టింది ఎవరికి? రూతమ్మకి కదా. కానీ వాళ్ళేమంటున్నారు? మా అమ్మగారు నువ్వెంత అదృష్టవంతురాలువో, ప్రభు నీకోసం బిడ్డనిచ్చాడు, నేను నీకెవరు లేరు అనుకుంటున్నావు, దిక్కుమాలింది అనుకుంటున్నావు, ఏం కాదే పిచ్చిదానా, ఇదిగో దేవుడు గొప్ప బిడ్డను నీ కొరకు ఇచ్చేశాడు. అసలు మీ కోడల సంగతి ఒక మాట చెప్పమంటావా? అంటోలోనే చదవండిరా, ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న. ఆ మాట ఏంటి మీ ఇంటికాడ? దేవునికి స్తోత్రం. కోడళ్ళంటే మజాక కాదు, ఎంటంట
ఏడుగురు కుమారుల కంటే ఎక్కువైనటువంటి కోడలు. అలాంటి కోడళ్లను మనం సిద్ధపరచాలి సంఘాల్లో. స్తోత్రం అనండి. హల్లెలూయ. ఆమేన్ అంటారా? హల్లెలూయ. ఎలాంటి కోడళ్ళని సిద్ధపరచాలి? మాకు సుఖవేణం గారు ఉండేవారు. సుఖవేణం గారు ఎక్కడ ఎన్ఎస్పి కాలనీ గొంగుల్లో ఉన్నప్పుడు తోడుగా నన్ను పంపించారు. 8వ తరగతిలో ఉన్న ఆవిడేం పెద్ద ఆవిడ నడవలేదు, తోడుగా అమ్మ నన్ను పంపించింది. అరిసెలు వండుకుని అక్కడికి వెళ్ళా. మా అమ్మ వండడం పట్టుకెళ్ళటం, ఏముంది పిండి వారిదేలే. అక్కడికి వెళ్తే కబడీపాలెం వెళ్ళాం. అక్కడే ఉండేది మన అయ్యగారు, ఐపీసీ ప్రెసిడెంట్ గారు ఆయన, భగవాన్ దాస్ అయ్యగారు. ఏ పాలెం? కబడీపాలెంలోనంట. ఎందుకు కబడీపాలెం అని పేరు వచ్చిందని ఆవిడ చెప్పింది మాకు అప్పుడు రాణిమ గారు. వాళ్ళంట ఆ దినాల్లో రిక్షాలో వెళ్ళేవాళ్ళంట, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి డబ్బులు ఇమ్మంటే కబడ్డీ ఆడిచ్చేస్తానంట. అంబో యేసు రక్తమే. అలాంటి బిడ్డలు కాదు మనం తయారు చేయాల్సింది. ఏడుగురు కుమారుల కంటే ఎక్కువగా తల్లిగా చూసే బిడ్డలు మనకు కావాలి. ఆమెన్ అంటారా? ఈ బిడ్డ నయోమి కొరకు పుట్టాడంట. యేసయ్య ఎవరి కొరకు పుట్టాడు చెప్పండి? ఈ దినాన యేసయ్య మనందరి కొరకు పుట్టాడు. స్తోత్రం. నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. నేడు మోపిదేవి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. నేడు మోపిదేవి లంక, ఇది లంక కొరకు యేసయ్య పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎవదో చెప్పాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన పుట్టి ఉన్నాడంటే ఆడేవిడు అంటారని మన లేనిపోయిన గొడవ లేకుండా క్లియర్ గా చెప్పేశాడు. ఎవరాయన? ప్రభు అయిన క్రీస్తు. స్తోత్రం. హల్లెలూయా. కాజలు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు క్రీస్తు. ఆ క్రీస్తు కాదు ఈ క్రీస్తు ఉండే గారు. ప్రభు అయిన క్రీస్తు చెప్పండి, వంద చెప్తా. వేముల మాడలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. చెక్కు మీద పేరు రాయాల్సి వచ్చి చెప్పండి పేరన్న, యేసు ప్రభు అన్నాడు. కాదండి మీ పేరు రికార్డులో ఉన్నా చెప్పమన్నా, అదే యేసు ప్రభు అని రాయండి అంటున్నాడు. యేసు రక్తం ఎప్పుడు కాషాయ వస్త్రాలు వేస్తాం. యేసు రక్తం జయ. హల్లెలూయా. ఆమేన్. ఆ ప్రభువు కాదు ఈయన, ఈయన నజరేయుడైన యేసు, రక్షకుడైన యేసు, ఓ జగద్రక్షకుడైన యేసు, సర్వోన్నతుడైన యేసు. స్తోత్రం. ఈయన ప్రభు అయిన యేసు. దానికి ఇదే మీకు అమ్మా ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా చెప్పడానికి? యేసయ్యని గురించి ఉండాలి మన దగ్గర. స్తోత్రం. ఆనవాళ్ళు ఎవరు చెప్పగలరా మీరు చెప్పండి, ముగించేస్తాను. ఆనవాళ్ళు ఎవరు చెప్పగలరు? ఆనవాళ్ళు చెప్పగలరా? ఆనవాళ్ళు ఎవరు చెప్పగలరు? చూసిన దేవదూతలు ఆనవాళ్ళు చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? సువార్త ఎవరు చెప్పాలి గారు? బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ కాదు, దేవునితో అనుభవం ఉన్నవాళ్ళు, చూసి వచ్చిన వాళ్ళు. సువార్త ఎవరు చెప్పాలి గారు? దేవునితో సహవాసము కలిగిన వారు. స్తోత్రం. అనుభవించి అనుభవించి పాడేదను అనుదినము నే పాడేదను. నూతన గీతము పాడెదను, నూతన గీతము పాడెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళు గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా. చనిపోయేటట్టు, చనిపోయేటట్టు గట్టిగా. ఈ రాత్రి కాలం అందరూ మీరు మాట్లాడిన ప్రతి మాటను మా హృదయాల్లో ఫలింపు చేయండి. నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. నీవు మా ఎడల కృప చూపుతున్నందుకు వందనాలు. మీరు మా కొరకు జన్మించినందుకు వందనాలు. మీరు మమ్మల్ని వెతికి రక్షించినందుకు వందనాలు. నీ యందు ఉన్న విశ్వాసం ద్వారా నాయన నిత్య జీవమునకు అర్హుడుగా
మమ్మల్ని చేసినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృప చూపండి నాయన. ఇంకెంతమంది బిడ్డలు ఇక్కడ రక్షణ పొందలేదో, నేను అంగీకరించలేదో, నీ వైపు చూడలేదో, ఒక్కొక్కరి హృదయాంతరంగంలో ఈ రాత్రి నీ వాక్యమును పంపినందుకు స్తోత్రం. గొప్ప కార్యములు మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రం. విమోచన క్రయధనముగా మీరు చిందించిన రక్తమును బిడ్డల మీద ప్రోక్షించి శుద్ధీకరించమని. నువ్వు త్వరగా రాబోతున్నావు ప్రభా, నేను ఎదుర్కొనే కృపాభాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని. ఈ గ్రామాన్ని దీవించండి, గ్రామ నాయకులను పెద్దలను దీవించండి, ప్రతి కుటుంబాన్ని రక్షించండి. ఇక్కడ పరిచయం చేస్తున్న ఈ కుటుంబాన్ని, సేవకురాలని, బిడ్డలను మీరు దీవించండి, సంఘమంతటిని ఆశీర్వదించండి, పరిచయం విస్తరింపజేయండి, నూతన ఆత్మలను మీరు సంఘంలో చేర్చమని వేడుకుంటూ, ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు ఇక్కడికి వచ్చారో ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసను దీవించమని, ప్రతి దైవజనుని సేవను పరిచర్యంతటిని కుటుంబములను దీవించమని వేడుకుంటూ, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడును మన ఘన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సన్నిధానం, సమృద్ధి, ప్రియులరా కూడిన మనకును, భూలోకములను సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక. ఈ పరిచర్యను ప్రభు ఇంకను విస్తరింపజేయును గాక. వర్తమానమును విన్నటువంటి గొర్రెల కాపరులు ప్రభువునొద్దకు పరిగెత్తుకుని వెళ్ళి చూచినట్లుగా, ఈ రాత్రి వాక్య వర్తమానములు ప్రజలు ప్రభువును చూచినట్లుగా చేయునుగాక. హల్లెలూయా. రైట్.